वेलकम टू आरएनबीपी क्रिएटिव मनम गार्लैंड एला कृषि चेलो उलन तो मनम नेर्चुकोबोतुन्नामु लेट्स गेट इन द वीडियो नेनु इक्कड रेड कलर उलन यूज चेस्तुन्नानु फर्स्ट वच्चेसि मनम स्लिप नॉट वेसुकुन्न तर्वात मनम वच्चेसि 20 चेन्स वेसुकोवालि 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 20 chains ikkada complete aipoyayi kamshin 20 chains complete aipoyayi ikkada manam ippudu extra 4 chains vesukovali ikkada 1 2 3 4 4 chains వేసుకున్న తర్వాత డబుల్ క్రోషియా వేయాలి ఇప్పుడు మనము ఫస్ట్ నీడిల్ మీద నుంచి ఇలా థ్రెడ్ ని తీసుకొని 3 chains స్కిప్ చేసి 4th chain లోకి డబుల్ క్రోషియా 1 2 మళ్ళీ ఒక chain ఈ 2 loops లో నుంచి స్లిప్ స్టిచ్ ఇప్పుడు మళ్ళా 3 చైన్స్ 1 2 3 ఏదే ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ చైన్లో వేసుకున్నామో అందులోకి స్లిప్ స్టిచ్ ఇది ఒక మన పెటల్ రెడీ అయిపోయింది ఇట్లా మనం 4 పెటల్స్ వేసుకోవాలి టోటల్ 5 పెటల్స్ అయిపోతాయి మళ్ళీ 1 2 3 సెకండ్ పెటల్ మళ్ళా సింగిల్ డబుల్ క్రోషియా మళ్ళీ అదే చైన్లోకి డబుల్ క్రోషియా వేసి ఈ 2 లూప్స్లో నుంచి మనము స్లిప్ స్టిచ్ వేయాలి 1 చైన్ ఈ 2 లూప్స్లో నుంచి స్లిప్ స్టిచ్ 3 చైన్స్ 2 3 మళ్ళీ స్లిప్ స్టిచ్ ఈ రౌండ్లో నుంచి ఈ మన 2 పెటల్స్ అయిపోయాయి థర్డ్ పెటల్ 1 2 3 సేమ్ ఇట్లానే 5 పెటల్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం చేస్తున్న గార్లాండ్ వచ్చేసి అసలు ఈ ఉలన్తో చేశారనిపించదు రియల్ ఫ్లవర్స్లా అనిపిస్తాయి మనం ఇక్కడ 3 పెటల్స్ కంప్లీట్ అయిపోతున్నాయి నేను లాస్ట్ పెటల్ చూపిస్తున్నాను ఇది మన లాస్ట్ పెటల్ మళ్ళీ లూప్లోంచి స్లిప్ స్టిచ్ టోటల్గా ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుంది 3 చైన్స్ మళ్ళీ ఎక్కడైతే స్లిప్ స్టిచ్ ఇక్కడ మనము స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇందులోకైతే హోల్ చూపిస్తాము ఇది మన ఫైనల్ ఫ్లవర్ మనం ఎందులో అయితే క్రోషియా చేసామో ఆ హోల్లో నుంచి కింద చైన్స్ కనిపిస్తున్నాయి కదా 20 చైన్స్ వేసుకునే అందులో సెకండ్ ఇది ఫస్ట్ సెకండ్ దాంట్లో మనం స్లిప్ స్టిచ్ వేయాలి బయటికి తీసి ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసేయాలి ఇక్కడ మళ్ళీ 5 ఫ్లవర్స్ అయిపోయాయి 5 పెటల్స్ అయిపోయాయి కదా ఇక్కడ మనము ఇది లాస్ట్ పెటల్ ఇది మనం ఫస్ట్ క్రోషియా చేసిన పెటల్ సెకండ్ పెటల్ సెకండ్ పెటల్ దగ్గర మనం మళ్ళీ స్లిప్ స్టిచ్ వేయాలి ఇలా థ్రెడ్ తీసుకొని సైడ్ నుంచి టైట్గా అనుకొని స్లిప్ స్టిచ్ వేయండి ఇలా ఒంగిపోయినట్టు కనిపిస్తాయి అన్నమాట ఉల్టా వచ్చినట్టు
ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లవర్ కోసం 7 చైన్స్ వేసుకోవాలి. 2, 3, 4, 5, 6, 7. 7 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 4, 2, 3, 4 మళ్ళీ డబల్ క్రూషియా 3 చైన్స్ స్కిప్ చేసి ఫస్ట్ ఫ్లవర్ ఎలా వేసుకున్నామో ఫస్ట్ ఫ్లవర్కి పెటల్స్ ఇది కూడా సేమ్ అలానే వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ 2 చైన్ లూప్లోంచి స్లిప్ స్టిచ్ మళ్ళీ 3 చైన్స్ 1, 2, 3 మళ్ళీ స్లిప్ స్టిచ్ ఫస్ట్ చైన్లోకి. ఇట్లానే మనం మొత్తం ఈ రౌండ్ని కంప్లీట్ చేసేద్దాం. నేను ఇక్కడ 5 ఫ్లవర్స్ దాకా వేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లవర్ కూడా సేమ్ ఇలానే 7 చైన్స్ మళ్ళీ ఎక్స్ట్రా 4 మళ్ళీ 3 డబల్ క్రూషియా. మొత్తం నేను ఇక్కడ 5 ఫ్లవర్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనము 15 చైన్స్ వేసుకోవాలి ఇక్కడ నుంచి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. 15 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా 4, 1, 2, 3, 4 చైన్స్ వేసుకుని మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫ్లవర్ అన్ని ఫ్లవర్స్ ఎలా వేసామో 3 చైన్స్ స్కిప్ చేసి 4th దాంట్లోకి సేమ్ ఫ్లవర్ వేసుకోవాలి పెటల్స్. ఫైవ్ ఫ్లవర్స్ లాగానే ఇంకా ఇక్కడ నేను 3 ఫ్లవర్స్ వేస్తున్నాను. మొత్తం ఫ్లవర్స్కి అయితే సేమ్ ఈ గార్లాండ్కి వచ్చేసి 3 చైన్స్ మళ్ళీ స్లిప్ స్టిచ్. ఇక్కడ నేను 3 ఫ్లవర్స్ కంప్లీట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ కానీ మనం ఫస్ట్ 20 చైన్స్ మిడిల్లో 15 చైన్స్ వేసుకున్నాము మిడిల్లో. ఇలానే 3 ఫ్లవర్స్ వేసుకోవాలి మీరు. 7 ఇది అయి ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7 చైన్స్. ఇక్కడ నేను 3 ఫ్లవర్స్ కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ 3 ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ 10 చైన్స్ వేసుకోవాలి. 10 చైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ బర్డ్ వేస్తున్నాము. 10 చైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా 3 చైన్స్ వేసుకోవాలి. 1 ఇది ఎక్స్ట్రా చైన్స్. 2, 3 ఇప్పుడు మనం పఫ్ స్టిచ్ వేస్తున్నాం. ఇక్కడ 4th చైన్లోకి ఇలా ఇన్కంప్లీట్ క్రూషియా అనమాట, ఇన్కంప్లీట్ డబల్ క్రూషియా. మనం ఇప్పుడు చైన్ల నుంచి స్టిచ్ చేయట్లేదు, కంటిన్యూస్ చేస్తున్నాము. దీన్ని ఇన్కంప్లీట్ క్రూషియా అంటారు, డబల్ క్రూషియా పఫ్ స్టిచ్ అనమాట ఇది. ఇప్పుడు చైన్ ఇక్కడ మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకొక పఫ్ వేసుకోవాలి దాని దగ్గరనే. ఎక్కడైతే మనం స్టిచ్ వేసామో ఇక్కడ 1, 1 డబల్ క్రూషియా, 2, 3 ఇన్కంప్లీట్ డబల్ క్రూషియా. మనం కింది దాంట్లో కూడా కింద పఫ్లో కూడా 3 ఇన్కంప్లీట్ డబల్ క్రూషియాస్ వేసుకున్నాము.
ఇప్పుడు ఈ కింది దాని కింద కింద పఫ్ దగ్గర మనము స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ ఇది ఒక మనకు బర్డ్ లాగా కనిపిస్తుంది. కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసేసుకోండి. ఇది మనకు బర్డ్ లాగా కనిపిస్తుంది, కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా కొంచెం వదులుకోండి. దగ్గరికి కట్ చేస్తే ఉషిపోతుంది అనేసి ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని అటు ఇటు జిగ్జాగ్గా చేసేయండి కనిపించకుండా ఈ బర్డ్లో నుంచి. అండ్ ప్రీవియస్ వీడియోస్ వచ్చేసి ఇలా పఫ్ స్టిచ్ యూజ్ చేసి పాప్కార్న్ కప్ చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇలానే మనము ఫోర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫోర్ ఫ్లవర్స్ చేసుకున్న తర్వాత ఇట్లనే ఫోర్ చేసుకోవాలి మనము. వన్ సెకండ్ వన్ ఇది, థర్డ్ అండ్ ఫోర్త్ సేమ్ ప్యాటర్న్తో చేసుకోండి. ఇక్కడ మనం 15 చైన్స్ వేసిన దగ్గర అండ్ బర్డ్ దగ్గర మనం ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ యూస్ చేస్తున్నాము. ఇది ఎలా చేయాలో చూద్దాం. స్లిప్ నాట్ ఫస్ట్ వచ్చేసి స్లిప్ నాట్ వేసుకొని ఇక్కడ మనం 20 చైన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. ఇంకొకటి ఎక్స్ట్రా చైన్ వేసుకోండి ఇక్కడ, ఎక్స్ట్రా చైన్ 1. ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో ఫస్ట్ చైన్ వదిలేసేయండి. సెకండ్ చైన్లో సింగిల్ క్రోషా, సింగిల్ క్రోషా ఇలానే మొత్తం ఈ 20 చైన్స్లో నుంచి సింగిల్ క్రోషా తీయండి, వేసేయండి 20 చైన్స్లో. ఒకటి వదిలేస్తే ఒకటి ఏం కాదు, లైన్గా స్ట్రైట్. ఇక్కడైతే కంప్లీట్ చేసేసుకున్నా మొత్తం నేను. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలి, ఫ్లిప్ చేయండి. 5 చైన్స్ 1, 2, 3, 4, 5 చైన్స్ వేసుకొని మనకి ఇక్కడ ఫస్ట్ లూప్ కనిపిస్తుంది. ఫస్ట్ లూప్ కాకుండా సెకండ్ లూప్లోకి ఈ 5 చైన్స్ అనేటివి మనం సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా మనం ఇక్కడ నేను ఇక్కడ స్లిప్ స్టిచ్ వేయడం లేదు. సింగిల్ క్రోషా వేసి మళ్ళీ కంటిన్యూ చేయండి 5 చైన్స్. ఇలా లూప్ అనేది ఇలా పైకి రావాలన్నమాట. 5 చైన్స్ వేసి సెకండ్ లూప్లోకి సింగిల్ క్రోషా, ఫస్ట్ కా సెకండ్ సింగిల్ క్రోషా వేసి మళ్ళీ కంటిన్యూ 5 చైన్స్. ఇలా మనకు 7 లూప్స్ అనేవి వచ్చేస్తాయి. 7 లూప్స్
సెకండ్ దాంట్లోకి సింగిల్ క్రోషె, సింగిల్ క్రోషె ఇలానే సెవెన్ వేసుకోవాలి లూప్స్. మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకి 2, 3, 4, 5, 6, 7 వచ్చేసినాయి. మళ్ళీ ఫ్లిప్ చేయండి, ఫ్లిప్ చేసి మనం ఫస్ట్ లూప్ వేసుకున్నాం చూడండి, ఈ కార్నర్లో ఉన్న లూప్ దగ్గరికి మళ్ళీ సింగిల్ క్రోషె, స్లిప్ స్టిచ్ ఏం వేయట్లేదు, సింగిల్ క్రోషె. మళ్ళీ 5 చైన్స్ ఇక్కడ డబుల్ క్రోషె వేయాలి మనం. 5 చైన్స్ వేసిన తర్వాత 5 చైన్స్ డబుల్ క్రోషె 1. ఇందాక పఫ్ స్టిచ్ వేసినట్టు ఇక్కడ సింగిల్ డబుల్ క్రోషె వేస్తున్నాం, సారీ డబుల్ క్రోషె. మనము 5 చైన్స్తో కలిపి 7 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. ఇది ఇంకొక డబుల్ క్రోషె, అండ్ ఇక్కడ మనం డబుల్ క్రోషె వేసుకున్న తర్వాత కూడా స్లిప్ స్టిచ్ వేయొద్దు, సింగిల్ క్రోషె వేయాలి నెక్స్ట్ లూప్లోకి. ఇక్కడ మన 7 కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ దాంట్లోకి సింగిల్ క్రోషె వేస్తున్నాను, డబల్ స్లిప్ స్టిచ్ కాదు. మళ్ళీ కంటిన్యూ 5 చైన్స్, 5 చైన్స్ మళ్ళీ డబల్ క్రోషె, 7 డబల్ క్రోషెస్. ఈ 7 అయిపోయిన తర్వాత జాయింట్ చేస్తామన్నమాట మనం. ఇవి పెటల్స్, ఇవి కూడా ఇది మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి సింగిల్ క్రోషె వేస్తున్నాము, స్లిప్ స్టిచ్ కాదు. మళ్ళీ చెప్తున్నా, 7 కంప్లీట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి సింగిల్ క్రోషె, మళ్ళీ 5 చైన్స్, 7 డబుల్ క్రోషెస్. కంప్లీట్ అయిపోయింది మొత్తం రౌండ్ మొత్తం. ఇప్పుడు ఇక్కడ మనం ఏ లూప్లో అయితే కంప్లీట్ చేసామో ఆ లూప్కి మళ్ళీ ఒక సింగిల్ క్రోషె లాస్ట్ది. సింగిల్ క్రోషె వేసుకొని థ్రెడ్ కొంచెం కట్ చేయండి, ఎక్కువనే వదులుకొని. ఇప్పుడు మనం నీడిల్తోని సేవ్ చేస్తున్నాము, ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకోండి పెటల్స్తోని ఇలా రౌండ్గా. ఇక్కడ మీరు కొంచెం చైన్స్ డబుల్ క్రోషె అనేది కొంచెం పెద్ద పెద్దగానే తీయాలి, లాంగ్ లాంగ్నే. ఓకే, ఈ లాస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ దాని మీద నుంచి ఇక్కడ కింద చైన్స్ చైన్స్తో కుట్టాలి. చైన్స్కి ఓకే ఇలా సీవ్ చేసేయండి. సీవింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనము థ్రెడ్ దగ్గరికి కట్ చేయకండి, ఎందుకంటే గర్ల్ హ్యాండ్కి కట్టాలి కాబట్టి. మిడిల్లో 15 చైన్స్ మిడిల్లో నాట్. ఈ ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీటిని 15 చైన్స్ వేసుకున్న దగ్గర ఇలా థ్రెడ్ కొంచెం వదులుకున్నారు కదా, ఆ థ్రెడ్తో ఇలా నాట్స్ వేసుకోండి. నాట్స్
అక్కడ కూడా సేమ్ 15 చైన్స్ దగ్గర నాట్స్ వేస్తున్నా. 20 చైన్స్ అంటే హ్యాంగింగ్ కోసము. హ్యాంగింగ్ నాట్స్ టైట్గా వేసుకోండి. మళ్ళీ ఇక్కడ బర్డ్స్ వేసుకున్న దగ్గర చిన్న ఫ్లవర్ చేయండి. ఇది ఇప్పుడు మనం 20 చేసాం కాబట్టి 10 చైన్స్తో చేయండి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ సెకండ్ వన్ నాట్ చేస్తున్నా. ఇలా వేసుకొని ఇక్కడ బర్డ్స్ దగ్గర వేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ తర్వాత కట్ చేయవచ్చు. ఈ బర్డ్స్ దగ్గర మీకు కావాలంటే కొంచెం లాంగ్ చైన్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 10 చైన్సే వేసాము, మీకు 15 చైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా వెనుక సైడ్ నాట్స్ మనకి బర్డ్స్ కూడా కనిపించాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి నాట్స్ వేసుకోండి కరెక్ట్గా. అండ్ ఇదైతే రెడీ అయిపోయింది గార్ల్యాండ్ వచ్చేసి. మన గార్ల్యాండ్ రెడీ, రెడీ టు హ్యాంగ్. కొంచెం సెట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఐ మీన్ ఫోటో ఫ్రేమ్కి కూడా బేస్ చూపిస్తా ఎలా వచ్చిందో. సీ దూరం నుంచి చూస్తే రియల్ ఫ్లవర్స్ లాగానే అనిపిస్తుంది. సేమ్ రియల్ ఫ్లవర్స్లా అనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.